కొండాలి నాని పైన మరి మీడియా ముందు నిప్పులు చెరుగుతున్నారట నారా బ్రహ్మిణి. కొండాలి నాని పైన మీడియా ముందు మరి నారా బ్రహ్మిణి నిప్పులు చెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో వీటికి సంబంధించిన విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. కొండాలి నాని మరి తారకరత్న మరణం తర్వాత అసలు కనీసం ఇంటి దగ్గరికి కూడా రాలేదని. సో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ప్రేమించేటువంటి మరి కొండాలి నాని ఇప్పుడు పదవుల్ని ప్రేమిస్తుండడం చాలా బాధగా ఉందంటూ చెప్తోంది నారా బ్రహ్మిణి. సో ఒకప్పుడు కుటుంబంతో ఎంతో సరదాగా ఉండేవారు, అందరితో కలిసి ఎంతో మరి పాలు పంచుకునేవారు. కానీ ఈరోజు ఆయన చేస్తున్న విషయం చూస్తుంటే నిజంగా చాలా బాధగా ఉన్నట్టు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ సందర్భంగా అభిమానులందరూ కూడా తనని కలిసి మరి ఇబ్బంది పెడుతున్నటువంటి సమయంలో సైతం మరి ఎన్టీఆర్ సపోర్ట్ చేశారని. సో ఎన్టీఆర్ తలుచుకుంటే ఏమైనా చేయగలడు, కానీ సో జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్ని సైతం మర్చిపోతుండడం కరెక్ట్ కాదట్టు సో మొత్తానికి చెప్తున్నారు. సో ఏది ఏమైనా కొడాలి నానిపై మీడియా ముందు మరి లక్ష్మీ ప్రణతి నారా బ్రహ్మిణి ఇప్పుడు రెచ్చిపెరటిగా చెప్తున్నారు. సో నిజంగా జూనియర్ ఎన్టీఆర్ని అమాయకుడిని చేసి ఇబ్బంది పెట్టాలని చూస్తే భవిష్యత్తులో మీరే అమ్ముడైపోతారని, ఇబ్బంది పడతారని చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకుని ఎంతగానో షాక్లో ఉన్నారు. కొడాలి నానిపై మీడియా ముందు నిప్పులు చెరగడానికి కారణమేంది, మరి కొడాలి నాని ఇంకా తెలుగుదేశం పార్టీతో ఎలాంటి విభేదాలు మెయింటైన్ చేశారనేది తెలుసుకోవాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు కొడాలి నానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో సెన్సేషన్గా మారింది. అలాగే అభిమానులు కూడా కొడాలి నానిని మరి ఎన్నిగానో మరి చెప్తూ గుడివాడని తన అడ్డాగా మార్చుకున్నారని, మిగతా వాళ్ళు రావడానికి వీల్లేదా అంటూ మరి బెదిరిస్తూ ఉన్నారు. సో అయితే కొడాలి నాని తన లిమిట్స్లో ఉండాలని, తెలుగుదేశం పార్టీ అంటే మరి అక్కడ పుట్టి పెరిగినడివి ఇప్పుడు పక్క పార్టీకి వెళ్ళి డబ్బులు వస్తున్నాయంటే మరి అది కరెక్ట్ కాదు కదా అంటూ మండిపడుతున్నారు.